వేరే దేమీ కారణం లేదు నా మీద కోపం రావటానికి. ఆ కారణం చేత ఇయాల వాళ్ళు విరుచుకుపడతారు, కేసులు పెడతారు. ఈ డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈ గవర్నమెంట్ కేసు పెట్టిందంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇయాల న్యాయం కోసం పోరాటం చేయవలసిన సమయం వచ్చింది. కానీ చాలా ముఖ్యమైన విషయం, మేమందరం కూడా ఒక విషయంలో బాధపడుతున్నాం. ఈ పోరాటానికి కామారెడ్డి వేదిక అయింది, మా ఊరు కాలేదు, అందుకనే మేము బాధపడుతున్నాం. అన్ని విధాలుగా మీ కామారెడ్డి ఒక ప్రధానమైన పోరాట వేదికగా నిలిచిపోయింది. ఈ పోరాట వేదికలో మనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి. 9.5 ఏళ్ళ కేసీఆర్ నిరంకుశ పాలన కావాలా, 9.5 ఏళ్ళ కేసీఆర్ దోపిడీ కొనసాగాల, లేకపోతే ప్రజాపాలన రావాలా అనేది ఆలోచించుకోవాలి. తెలంగాణ మనమందరం కొట్లాడితే వచ్చింది, పిల్లలు చస్తే వచ్చింది, వస్తున్న వేగంగా వస్తున్న రైళ్లకు వ్యతిరేకంగా వెళ్ళి కొట్లాడి ఢీ కొని చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. తల్లులు చెప్తారు బొడ్రాయి దాకితే తెలంగాణ అమ్మ అంటాం, కానీ మా పిల్లల మహిమేందో, ఆఖరికి చచ్చిపోయే ముందు కూడా జై తెలంగాణ అన్నారు. నన్ను అనలేదని బాధపడుదునా, అమ్మను తలవలేదని బాధపడుదునా, తెలంగాణను తలిసిండని సంతోషపడన్నా, నాకు అర్థం కాని పరిస్థితి అని. ఈయన సావు నోట్లు పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే నిజంగా సచ్చినోడిని ఏమనాలి, ఆయన త్యాగం ఏ లెక్కలోకి వస్తుందని చెప్పి ఇవాళ అడుగుతున్నా. ఒక్కటే నిమిషం సార్, అందుకనే మేము చెప్పేది ఒకటే, ఈ త్యాగం మనందరి కొట్లాట వల్ల వచ్చిన తెలంగాణ, మనందరం తీసుకొచ్చిన తెలంగాణ, ఫలితం మనందరికీ దక్కాలని అడుగుడు తప్పెట్లయితుందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క కుటుంబం తినాలన్న అందరం పంచుకొని తినాలా అంటే అందరం పంచుకొని తినాలని వేదిక మీద ఉన్న వాళ్ళం అంటున్నాం. మా ఒక్క కుటుంబం మేము వెయ్యాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది ఇవాళ తెలంగాణలో నడుస్తున్న పంచాయతీ. ఈ పంచాయతీలో న్యాయం చెప్పటానికి మీరు ఎటు నిలబడతారనేది ఇవాళ చాలా కీలకమైన ప్రశ్న. ఈ అవకాశం మీకు వచ్చింది. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున న్యాయం చెప్పే అధికారం కామారెడ్డి ఓటర్లకు దక్కింది. ఆ కామారెడ్డి ఓటర్లు తెలంగాణకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా అందరినీ కూడా నేను కోరుతూ, మేడిగడ్డ ఎట్లా కూలిందో, ఈయన కట్టిన మేడిగడ్డ ఎట్లయితే కూలిందో, ఆయన సర్కారు కూడా గట్లనే కూలవలసిన అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ, ఆ కూల్చటంలో మీకు ఒక ముఖ్య పాత్ర దొరికినందుకు నేనైతే జర ఈర్ష్యపడుతున్నా. కానీ మీకు దొరికిన అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని గెలిపిస్తారని. కామారెడ్డి పోరాటాల గడ్డ అద్భుతంగా తెలంగాణ పోరాటం నడిచింది. పోలీసు కిష్టయ్య ఇక్కడనే చనిపోయిండు, రైల్వే స్టేషన్లో అబ్బాయి పేరే. కరీం ఇక్కడనే రైలు కింద పడి స్టేషన్లో చనిపోయినటువంటి వ్యక్తి. వాళ్ళ పోరాటాలను గుర్తు చేసుకుందాం, మన ఓటు హక్కును ఉపయోగించుకుందాం. ఒక మార్పు కోసం, ఒక ప్రజల పాలన కోసం, ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగబద్ధ పాలన కోసం ఓటు వేద్దామని. ఒక్కొక్క దెబ్బ మన మీద పడ్డదాన్ని గుర్తు చేసుకుంటూ మన ఓటు హక్కును వాడుకుందామని, మీట నొక్కుదామని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.